అందరికీ నమస్కారం. చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది రైతున్నారు కూడా చాలా క్వాలిటీలు వెరైటీలు ఈసారి సాగు చేయడం జరిగింది. అంటే లావులు కానీ సన్నలు కానీ అదేవిధంగా టమాటో కానీ దేశీ మిర్చి కానీ. ఈ యాక్చువల్గా టమాటో మిర్చి అనేది కొన్ని ప్రాంతంలో అంటే ఈ దేశీ మిర్చి భూపాలపల్లి అదేవిధంగా నర్సంపేట కొన్ని ప్రాంతంలో మాత్రమే పండించే వాటిని ఈసారి ఆంధ్ర తెలంగాణ రెండు జిల్లాల్లో అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా పండియడం జరిగింది. కాబట్టి సరుకు మొత్తం కూడా హైబ్రిడ్ ఈసారి ఎక్కువగా ఎంచుకోవడం జరిగింది. మార్కెట్లో ఎక్కువగా అయితే హైబ్రిడ్ వస్తుంది. సో అన్ని రకాల పంటల ధరలు ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం. ఎంతవరకు పోతుంది, అసలు జెండా పటాతో పాటు కొనుగోలు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో తెలుసుకుందాం. ఏ మిర్చికి డిమాండ్ ఉంది, ఏ మిర్చికి డిమాండ్ లేదు అనేది కూడా తెలుసుకుందాం. దాంతోపాటుగా ఈరోజు మార్కెట్ సెలవు రైతులు గమనించాలి. ఈ మూడు రోజులు అంటే రేపు సండే ఆదివారం కూడా సెలవు ఉంటుంది. సోమవారం రోజు అయితే మార్కెట్ మళ్ళీ రీఓపెన్ ఉంటుంది, క్రయ విక్రయాలు జరుగుతాయి. ఏదైనా సమాచారం కావాలనుకున్నా నా నెంబర్ వచ్చేసి, మీరు మార్కెట్కి వచ్చే ముందు సమాచారం తెలుసుకోవాలనుకున్నా, కొత్త వాళ్ళు టమాటో మిర్చి ఎక్కడ అమ్ముకోవాలో తెలియటం లేదు కాబట్టి నా నెంబర్ కూడా ఇస్తున్నాను, సమాచారం తెలుసుకోవచ్చు మీరు. 8978032219 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. ఫోన్ చేయడం వలన ఇంపార్టెంట్, రేపు మార్కెట్కి వచ్చే వాళ్ళైతే ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి సరిపోతుంది. మీ దగ్గర ఏ క్వాలిటీ ఉందో అది వాట్సాప్ చేసినా సరిపోతుంది. దాని యొక్క ధర అదేవిధంగా ఏ మార్కెట్లో ఎంత పోతుంది అని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, ఈ నెల నుంచి ప్రతి ఒక్క వీడియోలో చాలామంది యూట్యూబ్లో మీరు ప్రతి ఒక్క ఫీల్డ్ అయితే చూస్తూ ఉన్నారు, వెరైటీలను చూస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా మీకు ఫలానా సీడ్ తీసుకోండి, ఈ సీడే బాగుంటుంది, ఈ సీడే వేసుకోండి, ఇదే టాప్ ఫైవ్, ఇదే నెంబర్ వన్ అని కూడా ఎక్కడ మీకు చెప్పలేదు. నేను ఆ సీడ్ తీసుకోమని కూడా నేను ఎప్పుడూ రికమెండ్ అయితే చేయను. నేను ప్రతిదీ కూడా మన రైతన్నలు సాగు చేసిన దాన్ని బట్టి, నన్ను పిలిచిన దాన్ని బట్టి, ఏ ఫీల్డ్ ఎలా ఉంది, ఏ భూమిలో అది ఎంత దిగుబడి వచ్చింది, దాని యొక్క కాయ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అని చూపించడం వరకే నా బాధ్యత. ప్రతిదీ కూడా ఫీల్డ్ చూపించడం వరకే నా బాధ్యత. అది తీసుకోమని చెప్పేది, తీసుకోవాలనుకున్నది మీ యొక్క స్వతహాగా తీసుకోవాలి సీడ్ విషయంలో. సో రైతులు గమనించాలి. నేను లాస్ట్ ఇయర్ కానీ ఆ పోయిన సంవత్సరం కానీ రైతులు మన మార్కెట్కి వచ్చినప్పుడు విత్తనాల కోసం మనకు సంప్రదించినప్పుడు నేను మంచి రికమెండెడ్ కంపెనీలను అంటే పెద్ద కంపెనీలను, ఎంఎంసి కంపెనీలను, ఏదైనా మీకు ఫలాని కంపెనీ తీసుకొని ఏదైనా ఎఫెక్ట్ జరిగినా ఏదైనా ప్రాబ్లం అయినా రికమెండ్ సెక్యూర్గా చూసుకునే వాళ్ళకి అటువంటి కంపెనీకి మాత్రమే నేను చెప్పడం జరిగింది. అవి కూడా ఈ సంవత్సరం మంచి దిగుబడి వచ్చి మార్కెట్లో గద్వాల నుంచి కానీ, సంగారెడ్డి నుంచి కానీ, ఆసిఫాబాద్ నుంచి, జిల్లా నుంచి కానీ మనకు మార్కెట్లో వచ్చి అమ్ముకోవడం జరిగింది. కాబట్టి సో మంచి క్వాలిటీ విత్తనాలను, నాణ్యత గల విత్తనాలను, మీ ప్రాంతంలో పండే విత్తనాలను తీసుకోండి. మీ ఏరియా, మీ ప్రాంతంలో మీ నేలకు సూట్ అయ్యే విధంగా, మీ సాయిల్కు సూట్ అయ్యే విధంగా తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశం. సో ప్రతి వీడియో చూపించడానికి కారణం ఏంటంటే అదే అని చెప్పవచ్చు. ప్రతి కాయ, ప్రతి ఫీల్డ్ గమనించండి, ఎంతవరకు ఉంది, ఎలా ఉంది, ఏ ప్రాంతంలో పండింది. వీలైతే రైతు నెంబర్లు కూడా ఇస్తున్నాము, ఫోన్ చేసి మీరు సమాచారం తెలుసుకోండి. ఎంతవరకు కానీ అదే విత్తనాలు తీసుకోమని అయితే నేను ఎక్కడా చెప్పలేదు, చెప్పను కూడా. సో సీడ్ తీసుకోవడానికి, సీడ్ బుకింగ్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది. ఎందుకంటే అనవసరంగా మీరు చేసుకొని ఆ విత్తనాలు పండకపోవడం, అసలే చాలామంది రైతున్నారు కూడా పెట్టుబడిలో ఉన్న పెట్టుబడి పెట్టి దిగుబడి అయితే రాలేదు. చాలామంది రైతున్నారు కూడా ప్రతి ఒక్క యూట్యూబ్లో మీరు చూసినట్లయితే 40 క్వింటాలు 50 క్వింటాలు అవుతుందని చెప్తున్నారు. సో అది సాధ్యమైతే కాదు. నేను ప్రతి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అంచనా మాత్రమే చెప్పారు రైతులు, కానీ ఆ అంచనా కట్టని కాదని నేను ప్రతిదీ కూడా వాళ్ళను మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి చూసినప్పుడు, కాయలు చూసినప్పుడు అంతగా దిగుబడి అయితే లేదు. ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు 20 క్వింటాలు లోపే దిగుబడి, హైయెస్ట్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. 25 కన్నా ఎక్కువ అయితే ఈసారి దిగుబడి వచ్చే అవకాశం తక్కువ అని చెప్పొచ్చు. కొన్ని ఫీల్డ్కు మాత్రమే వచ్చినాయి, కొన్ని మేనేజ్మెంటు ప్రతిదీ కూడా పెట్టుబడి ఈసారి ఎక్కువగా చేయడం జరిగింది. ప్రతి పెట్టుబడి కూడా లక్షలు దాటిపోయింది కాబట్టి మార్కెట్లో అవి కూడా 15-20 క్వింటాల కన్నా ఎక్కువ దిగుబడి తీయలేకపోయారు. అంత దిగుబడి అయితే ఎక్కువ పెట్టుబడి పెట్టి మంచి మందులను వాడడం వలన ఇంత దిగుబడి సాధ్యమని చెప్పవచ్చు. దాంతోపాటుగా మార్కెట్లో ధరలు చూసినట్లయితే, ముందుగా దేశీ రకం టమాటో మిర్చి వచ్చేసి హైబ్రిడ్ రకం మార్కెట్లో 18,000 నుంచి మొదలు పెడితే 25,000 లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి టమాటో మిర్చి. సో ఇది చాలామంది రైతులు ఏసీలో దాచుకోవాలనుకుంటున్నారు, దాచుకోవచ్చన్న రేటు పెరుగుతుందంటే మేబీ వచ్చే నెలలో పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎండ పెరిగే అవకాశం ఉంటుంది, దాని తర్వాత ఏదైనా ఫిబ్రవరిలోనే దాని డిమాండ్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి
ఈ వచ్చే నెలలో ఎలా ఉండబోతుందో అది కూడా మీకు ప్రతిదీ కూడా తెలియజేస్తాను. ఈ నెల ఏంటంటే జనవరిలో మొత్తం కూడా పండ్లు మెతక తాలు అదేవిధంగా డ్యామేజ్ కాయలు అయితే ఎక్కువ రావడం జరిగింది. ఈసారి 2-3 సార్లు కురిసిన వర్షానికి అయితే చాలా కాయలు డ్యామేజ్ అవ్వడం జరిగింది. టమాటో మిర్చి అయితే చాలా సెన్సిటివ్ విత్తనం కాబట్టి వెంటనే అది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువగా క్వాలిటీ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టమాటో మిర్చిని మనం కళ్ళ మీద కానీ లేకపోతే ఇంట్లో కానీ నిల్వ ఉంచడానికి అవకాశం ఉండదు. సో రైతులు గమనించాలి. సో నేను ఎందుకంటే ప్రతిదీ కూడా నేను కూడా లాస్ట్ ఇయర్ ఏసీ మొత్తం కూడా నష్టపోవడం జరిగింది, తాలు మిర్చి అయిపోవడం మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగింది. దేశీ మిర్చి వేసాను లాస్ట్ ఇయర్, సో మొత్తం కూడా తాలు అవ్వడం జరిగింది. అది చెట్టు తోట ఈ విధంగా ఈ మిరప తోట ఉన్నప్పుడు దాన్ని చెట్టు మీదనే మొత్తం వరగవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే పండు పీకడం వల్ల మొత్తం కూడా అది తెలపర్లు తాలు మచ్చలు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు గమనించాలి. టమాటో మిర్చి 14,000 నుంచి కూడా కొనుగోలు అవుతున్నాయి, 14, 15, 16, 17 ఈ లోపున కూడా కొనుగోలు అవుతున్నాయి. సో మనకు కర్నూలు నుంచి వచ్చిన రైతులకైతే నేను 25,000 మొన్న మార్కెట్లో అమ్మేయడం జరిగింది. కాబట్టి దాని యొక్క ధర అయితే చెప్తున్నాను. సో ఇంకొకటి వండర్హాట్ రకం మిర్చి గురించి అడుగుతున్నారు చాలామంది రైతులు కూడా. వండర్హాట్ అంటే డబుల్హెచ్ వండర్హాట్ మార్కెట్లో లాస్ట్ ఇయర్ డిమాండ్ బాగుంది దానికి. లాస్ట్ ఇయరు 40, 38, 39 ఈ లోపల కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈసారి మాత్రం వండర్హాట్ రకానికి అయితే 14,000 నుంచి మొదలు పెడితే 13,000 నుంచి కూడా కొనుగోలు అవుతున్నాయి. 13, 14, 15,000 ఈ లోపల కూడా కొనుగోలు అవుతున్నాయి. బెస్ట్ క్వాలిటీ అంటే ఈ మిర్చి సూపర్గా ఉంది, క్వాలిటీ బాగుంది అన్న వాటికి మాత్రమే 17, 18, 20,000 ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి. సో చాలామంది రైతులు కూడా అన్న మీరు జండపాట హైయెస్ట్ చెప్తున్నారు కానీ మార్కెట్లో అంత ధర లేదు, అంత డిమాండ్ లేదని అంటున్నారు. సో అది వాస్తవమే, ఎందుకంటే హైయెస్ట్ ధర మాత్రమే చెప్తున్నాను. కాబట్టి లో ప్రైస్ చూసినట్లయితే 13, 14, 15 నుంచి కూడా కొనుగోలు అవుతున్నాయి. సో రైతులు గమనించాలి. నేను గరిష్ట కనిష్ట ధర మాత్రమే చెప్తాను కాబట్టి హైయెస్ట్ ఎంత పోయింది మార్కెట్లో, జెండపాట ఎంత పోయింది అనేది మీకు తెలియస్తూ ఉంటాను ప్రతిరోజు. సో దాని లోపల కొనుగోలు అవుతున్నాయి, దానికి మించైతే కొనుగోలు చేయరు కాబట్టి రైతులు గమనించాలి. 20,000 అంటే 20,000 జెండపాట మాత్రమే, దాన్ని లోపైతే 13, 14,000 నుంచి కొనుగోలు స్టార్ట్ చేస్తారు మొత్తం కూడా. తాలు చూసినట్లయితే 5,000, 6,000, 7,000 కన్నా ఎక్కువ అయితే ఉండవు ఈ టమాటో మిర్చి కానీ ఇవి. అదేవిధంగా తేజా మిర్చి చూసినట్లయితే తేజా మిర్చి డిమాండ్ అనేది హెచ్చు తగ్గులని చెప్పవచ్చు. మొత్తానికి క్వాలిటీ బాగున్న వాటికి 17,000 నుంచి 20,000 రూపాయల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి. లో క్వాలిటీ ఉన్నట్లయితే 14, 13, 15, 16 ఈ లోపల కూడా కొనుగోలు అవుతున్నాయి. సో ఈ విధంగా కాయ మచ్చలు క్వాలిటీ దాన్ని బట్టి అయితే డిమాండ్ ఉంది. తాలు చూసినట్లయితే తేజా మిర్చి తాలు 10,000 అయితే నిలకడ ధర ఉంది మార్కెట్లో, 10,000 రూపాయల తాలు. ఏ తాలైనా సరే ఎంటనే ఘోరంగా డ్యామేజ్ ఉన్న తాలైనా సరే 10,000 అయితే కొనుగోలు అవుతున్నాయి. 8,000 నుంచి 10,000 రూపాయల తాలు ధర అయితే ఉంది తాలు వాటికి. 3-4-1 క్వాలిటీకి చూసినట్లయితే 3-4-1 వచ్చేసి 13,000 నుంచి మొదలు పెడితే 16,000 లోపు అయితే ఉంది. హైయెస్ట్ ధర అయితే 16,500 లోపు అయితే నడుస్తుంది ఎక్కువగా. 2 రోజుల్లో మన 3-4-1 క్వాలిటీ పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ సోమవారం నుంచి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది అది కూడా నేను ప్రతిదీ కూడా తెలియజేస్తాను. సో ఈ వారం ఏంటంటే ఈ జనవరి మొత్తం నడిచిన రేట్లని కులంకుశంగా ఎంతవరకు పోయింది, ఎంతవరకు డిమాండ్స్ పెరిగింది, ఎంతవరకు ఏ క్వాలిటీకి ఎంత పెరిగింది అనేది చెప్పడానికి ఈరోజు వీడియో చేయడం జరిగింది. అయితే మొత్తానికి మీరు ఈ వారం గమనించినట్లయితే 17, 18 ఇలా కూడా నడిచింది. మొత్తానికి 1,000 రూపాయలు హెచ్చు తగ్గులు అయితే ఉంది మార్కెట్. కొనుగోలు మాత్రం 12,000 నుంచి 3-4-1 క్వాలిటీ 12,000 నుంచి కూడా కొనుగోలు అవుతున్నాయి. సో ఈసారి పెట్టుబడులు హెవీగా పెట్టడం జరిగింది, దాని తగ్గ దిగుబడి లేదు. ఇప్పటికే మార్కెట్లో 40% మిర్చి అమ్ముడుపోయినాయి, ఇంకా 60% మొదటి కోత 90% మొదటి కోత మొత్తం అయిపోయింది. కొన్ని తోట్ల అయితే మొత్తం లూటిపోవడం కూడా జరిగింది. కాబట్టి మార్కెట్లో సరుకు వచ్చేది ఈ ఫిబ్రవరి నెల మాత్రమే వస్తుంది, వచ్చే నెలలో ఏదైనా సరే తక్కువ వస్తుంది. మా అయితే ఇప్పుడు వస్తున్న 20,000 బ్యాగ్ అంటే ఫిబ్రవరి ఏప్రిల్లో మార్చి ఏప్రిల్లో మాత్రం 5,000, 7,000 బ్యాగుల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. ఫస్ట్ ఉన్న సిచ్యువేషన్లో విలేజ్ ప్రకారం చూసినట్లయితే నేను వెళ్ళిన సర్కిల్ ప్రకారం మన తెలంగాణలో దాదాపుగా మిర్చి ఎక్కువగా లేదని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా ఉంది. దాదాపుగా 90% ఈసారి 90% క్రాప్ చూసుకున్నట్లయితే 40% అనేది కటింగ్ అయిపోయి మార్కెట్లో ఆ సరుకు వచ్చేసింది. ఒక 50% సరుకు అయితే మార్కెట్కి రావాల్సి ఉందని చెప్పవచ్చు. మొత్తానికి యావరేజ్గా నేను చూసిన దాన్ని బట్టి అంచనా. దీపికా రకం ఇండికా రకం ఇవి కూడా మార్కెట్లో ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడు ఈ నెల నుంచి వస్తాయి కావచ్చు ఎక్కువగా. ఇవి వచ్చినప్పుడు అయితే మార్కెట్లో వచ్చిన క్వాలిటీ వరకు అయితే 15,000 నుంచి 20,000 లోపు అయితే నడిచినాయి. అదేవిధంగా 2043 కూడా మార్కెట్లో 14,000 నుంచి మొదలు పెడితే 20,000 లోపు అయితే ఈ సారీ మార్కెట్లో నడవడం జరిగింది ఈ గడిచిన ఈ జనవరి నెలలో. అంటే ఇంకొక వారం అయితే జనవరి నెల మిగిలి ఉంది, ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందా, రేట్ ఎంతవరకు పెరుగుతుందని చెప్పగలం.
మొత్తానికైతే నిలకడగా 1000 రూపాయలు డిఫరెంట్తో నడిచే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. పెరిగితే 1000 రూపాయలు పెరగవచ్చు. దాంతోపాటుగా నెంబర్ 5 క్వాలిటీ కూడా 13000 నుంచి నడవడం జరుగుతుంది. 13000 నుంచి మొదలు పెడితే 16000 లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి నెంబర్ 5. డీడీ రకం మిర్చి కూడా ఈసారి డిమాండ్ అయితే లేదని చెప్పవచ్చు. 12000 నుంచి మొదలు పెడితే 14-15000 లోపే దాని యొక్క డిమాండ్ అయితే ఉంది ఈసారి డీడీ రకానికి. దాంతోపాటుగా ఈసారి ఎక్కువగా దేశీ రకం మిర్చి గురించి ఈసారి మార్కెట్లో రాలేదు. వచ్చిన క్వాలిటీ కూడా ఒక స్టార్టింగ్లో వచ్చినప్పుడు జనవరిలో 50000 అయితే నెంబర్ 1 క్వాలిటీకి ఏసీ క్వాలిటీకి అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది. 45000 నుంచి 50000, కొన్ని అయితే 30000 35000 కూడా నడిచినాయి మార్కెట్లో. మార్కెట్లో ఎక్కువగా వచ్చే సరికింది ఇంకో క్వాలిటీ ఏంటంటే 5531. ఇది క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అని చెప్పవచ్చు. మొత్తానికి బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి అయితే మొన్న 14000 చేయడం జరిగింది. 12000 నుంచి దాని యొక్క ధర 13-14 దాకా వచ్చింది ఇప్పుడు మార్కెట్లో. ఇంకా ఎంత ఉండబోతుంది అనేది ఈ నెల గడిచిన తర్వాత మొదటి వారంలో మీకు ఇంకొక వీడియో లైవ్ వీడియోలో తెలియజేస్తాను. దాంతోపాటుగా 12000 నుంచి మొదలు పెడితే 14000 లోపు అయితే 5531 క్వాలిటీ కొనుగోలు అవుతున్నాయి. 1008 క్వాలిటీ కూడా అంతే కొనుగోలు అవుతున్నాయని చెప్పవచ్చు. సో ఇదండి వండర్ హాట్ మిర్చి ఏ చూసినా కూడా మార్కెట్లో కొనుగోలు తక్కువగానే ఉంది. రేటు అయితే డిమాండ్ తక్కువగానే ఉంది కాబట్టి మనం ఈ జనవరి చివరి వారంలో ఎంత పెరగబోతుంది అనేది సోమవారం తెలుస్తుంది. సోమవారం తర్వాత మార్కెట్ స్టడీ ఉంటుంది అని నా స్టడీ సరుకు వచ్చేదాని సరుకు ఎక్కువ వస్తే మార్కెట్ స్టడీగానే కొనసాగుతుంది. 1000-1500 హెచ్చుతగ్గులు అయితే ఉండే అవకాశం ఉంది. క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఉండే అవకాశం అయితే ఉంది. డ్రై సరుకు తీసుకురండి, మెతక పండ్లు తీసుకురాకుండా గ్రేడింగ్ చేసి డ్రై సరుకు క్వాలిటీ ఉన్న వాటికి తీసుకురండి. మీకు మార్కెట్లో ధర పడకపోతే ఏసీలో దాచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డ్రై ఉంటే రెండు విధాలుగా మీకు ఉపయోగం ఉంటుంది. ధర వచ్చినప్పుడు దాన్ని అమ్ముకోవచ్చు లేదా కోల్డ్ స్టోరేజ్లో దాచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో అండి. ఏదైనా మీకు డౌట్ ఉన్నా సమాచారం తెలుసుకోవాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, లేదా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏదైనా సరే ఏ క్వాలిటీ అయినా సరే 10000 నుంచి మొదలు పెడితే 20000 లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. క్వాలిటీ బాగున్న వాటికి మాత్రమే 15000 నుంచి 20000 లోపు కొనుగోలు అవుతున్నాయి. మీడియంలో క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి అయితే 10000 నుంచి 15000 లోపే కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో. ఇది ఈరోజు మార్కెట్ సమాచారం. సోమవారం నుంచి మార్కెట్ ఉంటుంది, ఈరోజు అయితే మార్కెట్ లేదు.